నమస్కారం. జాతీయ లోక్ అదాలత్ను మార్చి 12వ తేదీన తాడేపల్లిగూడెం కోర్టులో నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కే ప్రకాష్ బాబు తెలిపారు. ఆయన తన ఛాంబర్లో శనివారం విలేకరులకు ఈ వివరాలను వివరించారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల రాజీకి సంబంధించిన ఫ్రీ సిట్టింగ్లను ఈ నెల 24 నుంచి కోర్టులో నిర్వహిస్తామన్నారు. రాజీ పడతగిన క్రిమినల్ సివిల్ బ్యాంకుల వివాదాలను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. తగాదాలను రాజీ చేసుకోవడం ద్వారా సమయం నగదు ఆదా చేసుకోవచ్చునన్నారు. కేసుల పరిష్కారానికి సంబంధించి వచ్చే కక్షిదారులు విధిగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం వంటివి పాటించాలన్నారు. బ్యాంకర్లు పేదల గృహ నిర్మాణాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. తాడేపల్లిగూడెం మెప్మా సమావేశ భవనంలో శనివారం బ్యాంకర్లు రిసోర్స్ పర్సన్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 25,119 గృహాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు ఏ కేటగిరీలో నిర్మిస్తున్న 11,000 ఇళ్లకు జనవరి నెలాఖరు నాటికి సంబంధిత లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను కూడా అందజేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి, ఉప కమిషనర్ ఏ సృజన, మెప్మా మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ తో పాటు బ్యాంకర్లు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా అర్హులైన వారికి మంజూరైన సామగ్రిని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్చర్ల జగ్గిరెడ్డి అందజేశారు. శనివారం రావులపాలె మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇదే మండలానికి చెందిన 12 పంచాయతీలకు డప్పు కళాకారులకు బట్టలు, డప్పులు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్లు, గ్రామ పంచాయతీలకు దోమల నివారణ ఫామ్ మిషన్లు జగ్గిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కర్రి లక్ష్మీ వెంకట నాగదేవి, జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాస్, ఎండీఓ రాజేంద్ర ప్రసాద్, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఆయా కమిటీల చైర్మన్ల అధ్యక్షతన కాకినాడ జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించారు. మొత్తం 7 స్థాయి సంఘాలకు సంబంధించి జరిగిన ఈ సమావేశాల్లో ఆర్థిక ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల నీటి అవసరాలకు అనుగుణంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు పటిష్ట ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ స్థాయి సంఘాలకు సంబంధించిన సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపట్టాలని అధికారులకు చైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా పరిషత్ వైస్ చైర్పర్సన్లు బుర్ర అనుబాబు, మేరుకు పద్మలత, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, జడ్పీ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్లు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు సూచించారు. ఈ మేరకు కాకినాడ పోలీస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక విన్నపం. మనందరికి తెలిసిందే, గత కొద్ది కాలంగా ఒమిక్రాన్ అయితేనేమి ఈ కోవిడ్ కేసులు బాగా మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. దాంతో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించదని చెప్పి మరీ కోరుతున్నాం. ఎస్పెషలీ కోవిడ్ నుంచి మనకు తప్పించుకోవాలంటే ఒకే మార్గం, అందరం వ్యాక్సినేషన్ వేసుకోవాలి. దాంతోపాటు కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం చాలా కష్టమైన విషయం కాదు. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడము,
ఎక్కడైనా గ్రూపుల్లో సమూహాల్లో ఉన్నప్పుడు సఫిషియెంట్ గా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అలాగనే మనం పర్సనల్ హైజీన్ శానిటేషన్ తో మనం ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడము ఇవన్నీ కూడా చేయడం వల్ల డెఫినెట్ గా ఈ యొక్క కోవిడ్ బారిన పడకుండా మనం రక్షించుకోగలుగుతాము అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అత్యవసరమైతే తప్ప ఏదైనా టూర్స్ కు వెళ్ళడం గానీ విలేజ్ టూర్లకు వెళ్ళి విలేజ్లకు వెళ్ళడము డిఫరెంట్ ప్లేస్ కు వెళ్ళడం అనేది మూమెంట్ తగ్గించుకోవాలి అలాగనే పబ్లిక్ లో మూమెంట్ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలైన మాస్క్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ ఎస్పెషల్లీ బయట ఫ్రీగా మూమెంట్ చేసే వాళ్ళందరూ కూడా అవసరమైతే తప్ప బయట గుంపుల్లో సమూహాల్లో మూమెంట్ చేయకుండా మాస్క్ ధరించి కోవిడ్ ప్రోటోకాల్ పాటించమని మరీ కోరుతున్నాను. థాంక్యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులను తయారు చేయాలి. ఏలూరులో ఉపాధ్యాయులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ. గుడివాడ గోండాలను అరెస్టు చేయాలని ఏలూరులో డీఐజీకి వినతి పత్రం అందించిన తెలుగుదేశం రాష్ట్ర నేత రామయ్య, పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు. మహావాగ్గేయకారుడు త్యాగరాజు కృషితో జనంలోకి వెళ్లిన శాస్త్రీయ సంగీతం, తణుకులో స్పష్టం చేసిన సంగీత కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవి. యూపీ ఎన్నికల కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక ఎంపిక పట్ల మహిళా హక్కుల ఉద్యమ నేత్రి మనోరమ హర్షం, అన్ని పార్టీలు 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్. 12న తాడేపల్లిగూడెం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ తెలిపిన సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు కేసులను పరిష్కరించుకోవాలని ఉద్బోధ. పేదల గృహ నిర్మాణాలకు రుణాలను వెంటనే మంజూరు చేయాలి, టీపీగూడెం బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు. రావులపాలెం మండలానికి వివిధ పథకాల ద్వారా మంజూరైన సామగ్రిని అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కాకినాడ జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించిన వివిధ స్టాండింగ్ కమిటీ సమావేశాలు పాల్గొని ప్రసంగించిన జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.